వెల్కమ్ టు బాటమ్ లైన్. ఇక ఆంధ్రప్రదేశ్ రాజధాని తేలిపోయింది. బెజవాడ పరిసర ప్రాంతాల్లోనే కొత్త రాజధాని కొలువు తీరనుంది. భూములు సరిపడా అందుబాటులో లేకపోయినా ఖర్చు ఎక్కువయ్యే అవకాశాలున్న బెజవాడనే చంద్రబాబు ఎందుకు ఎంచుకున్నారనేదే ఇప్పుడు హాట్ టాపిక్. విజయవాడ పరిసరాలను రాజధాని ఎంపిక చేయడం వెనుక చంద్రబాబు వ్యూహం ఏమిటి? ఎన్నో ప్రాంతాలపై డిమాండ్లు ఉన్న బెజవాడనే ఆయన ఎందుకు ఎంచుకున్నారు? ఇదే ఇవాళ బాటమ్ లైన్. బాబు ఎట్ బెజవాడ. ఇక రాజధాని అంశంపై చర్చను ప్రారంభించే ముందుగా ఒకసారి అతిథుల పరిచయం. పెంటపాటి పుల్లారావు గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అదేవిధంగా పాలపర్తి డేవిడ్ రాజు గారు వైసీపీ ఎమ్మెల్యే ఎర్రగొండపాలెం ప్రకాశం జిల్లా నుంచి మనతో పాటు ఉన్నారు. అదేవిధంగా పి బాలరాజు గారు మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు విశాఖపట్నం నుంచి మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. టీడీఎల్పీ నుంచి ఎర్రపతనేని శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గురజాల ఆయనతో పాటు కూడా మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా పుల్లారావు గారు, ఈరోజు రాజధాని ప్రకటన, ముఖ్యమంత్రి గారి ప్రకటన, అందులో సారాంశాలు, అధికార విపక్ష సభ్యుల యొక్క మాటలు కూడా విన్నారు మీరు. రాజధాని అన్ని రకాలుగాను అనువైన ప్రాంతం ఒక విజయవాడ మాత్రమే నిర్ణయానికి వచ్చారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో దీనివల్ల ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి ఖచ్చితంగా ఒక ట్రాక్లోకి వస్తుంది అన్నట్లేనా? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎవరిని కన్సల్ట్ చేయకుండా చేసిన నిర్ణయం, సో దీనికి రియాక్షన్స్ మెల్లిగా ఉంటాయి. సెకండ్, సెంటర్లో ఉండాలి, అడవి మధ్యలో ఉంటుంది, ఇక్కడ ఉంటుంది అని చెప్పడం చాలా తప్పుడు రీజనింగ్. బాంబే మహారాష్ట్ర క్యాపిటల్ ఒక మూలలో ఉన్నది, మెడ్రాస్ ఒక మూలలో ఉన్నది, తమిళనాడుకి త్రివేంద్రం 800 మైళ్ళ దూరంలో ఉన్నది బోర్డర్కి, అలాగే కలకత్తా ఉన్నది. మీకు సోషల్ లైఫ్ అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు, విజయవాడలో ఏం సోషల్ లైఫ్ ఉన్నది? పని చేయడానికి ఏ ఐఏఎస్ ఆఫీసర్ వస్తాడు, ఏ ప్రొఫెసర్ వస్తాడు, ఎవరు వస్తారు? విశాఖపట్నంలో నీకు 20,000 ఎకరం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సర్ప్లస్ ల్యాండ్ ఉన్నది. నీకు విశాఖపట్నం ఒక ఐటీ సెంటర్గా ఇంటర్నేషనలీ నోన్ ప్లేస్. విజయవాడ క్లైమేట్ ఉన్నదా, గుంటూరు క్లైమేట్ ఉన్నదా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మొత్తానికి ఇది ఒక పెద్ద పొరపాటు. మళ్ళీ రెండో పొరపాటు ఆంధ్రప్రదేశ్ కమ్మింది. ఎందుకని పొరపాటు? ఎందుకని ఒక అన్ని రెండు ప్రాంత 13 జిల్లాల మధ్యలో ఒక రాజధాని ఏర్పాటు చేసుకోవడం పొరపాటుగా మీరు ఏ విధంగా? ఉత్తరాఖండ్ ఎందుకు చేయలేదు, మధ్యలో డెహ్రాడూన్లో ఎందుకు చేశారు? వాళ్ళందరికీ తెలివితేటలు లేవా? ఆంధ్రప్రదేశ్లో మన వాళ్ళకే ఉన్నాయా తెలివితేటలు? ఆలోచించి చేశారని అనుకో? ఏ ఆలోచన ఎప్పుడో చేశారు? గత నెలలు బట్టి అసెంబ్లీ అందరూ ఆలోచించవలసింది ఏమిటంటే, ఈ అయోమయం కూడా చేయటం ఏంటంటే ల్యాండ్ స్పెక్యులేషన్ చేస్తున్నారు. ఒక రోజు దొనకొండలో పెట్టేస్తాం అనగానే అక్కడ రేజ్ ఎకరం 5 లక్షలు పెరిగింది. ఆయన చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి విజయవాడ గుంటూరు మధ్యనే రాజధాని అనేటువంటిది మాత్రమే వచ్చింది. అవును, విజయవాడ గుంటూరు మధ్యన అంటే ఎంత దూరం? ఇవన్నీ ఒక 50 మైళ్ళ దూరం, 80 మైళ్ళ దూరం రేడియస్. సో ఆ స్పెక్యులేషన్ అయిపోయింది. మళ్ళీ ఈ ఊరు ఉన్నారు, మళ్ళీ ల్యాండ్ స్పెక్యులేషన్ అయింది. ఇది ఒక రియల్ ఎస్టేట్ స్పెక్యులేటర్స్ డ్రీమ్. ఆంధ్రప్రదేశ్ ఆఖరు మిగిలింది ఏమిటంటే రియల్ ఎస్టేట్. ఇప్పుడు విజయవాడ రాజధాని పెడితే వచ్చే నష్టం ఏంటి? అసలు సరిపడదు. ఎందుకంటే సామాజికంగా సరిపడదు. విజయవాడ గుంటూరు ఎక్కడైతే క్యాపిటల్ ఉంటుందో అది క్యాప్చర్ చేస్తారు పక్కన జనం. ఈవేళ హైదరాబాద్లో క్యాపిటల్ రాగానే ఒక సర్పంచ్ మెదక్ జిల్లా నుంచి, ఒక ఎమ్మెల్యే కోస్టల్ డిస్ట్రిక్ట్ నుంచి ఈక్వల్ ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది, ఈక్వల్ అధికారం వస్తుంది వాళ్ళకి. వాళ్ళ యాక్సెస్ దగ్గరగా ఉంటుంది. వాళ్ళు మేనేజ్ చేస్తారు క్యాపిటల్ని, ఆఫీసర్స్ని, రిక్రూట్మెంట్ని అంతా. ఒక ట్రాప్ అయిపోయాం. ఎక్కడన్నా రాజధాని ఎక్కడ పెట్టినా ఈ పరిస్థితి వస్తుంది కదా. ఒకటి, పెద్ద సిటీలో ఎందుకు పెట్టమంటున్నాం? అంత గ్రిప్ రాదని ఆశ పెద్ద సిటీలో. అది చేయలేరు కాబట్టి మూడుగా చేయమని చెప్పాం. చాలా నేను కాదు, శివరామకృష్ణ రిపోర్ట్ ఇచ్చే వరకు చాలా పెద్ద మనిషి, చాలా మంచివాడు అన్నారు. రిపోర్ట్ ఇచ్చాక పడేశారు. మీరంతా ఆ జస్టిస్ శ్రీకృష్ణ రిపోర్ట్ ఎందుకు ఇగ్నోర్ చేస్తుంది గవర్నమెంట్ అని వీళ్ళంతా అన్నవాళ్ళు, శివరామకృష్ణ రిపోర్ట్ ఇచ్చేది మాకు అక్కర్లేదని పడేటం ఏంటి? ఎగ్జామిన్ అయినా చేయాలా? అంటే ఏమిటంటే, నా అభిప్రాయంలో ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఇక్కడ పెడదాం అని ప్లాన్ ఉన్నది మన పవర్లోకి వస్తే. ల్యాండ్ స్పెక్యులేషన్ అంతా విని 1 లక్ష రూపాయలు ఎకరం ఇవ్వాలి. అంటే వాళ్ళు ఎక్కడ అనుకుంటే అప్పుడు ల్యాండ్ని చేసుకునే అవకాశం ఉంది? అది లేదు, ఆ అవకాశం లేదు. గుంటూరు మధ్య అనుకోవచ్చు, లేకపోతే విశాఖపట్నం మధ్య ఎక్కడైనా వాళ్ళు ల్యాండ్ తెచ్చుకోవచ్చు. ఫస్ట్ క్రైటీరియా, నీకు విశాఖపట్నం మెగా సిటీ ఉన్నది, ఆటోమేటిక్గా నీకున్న మెగా సిటీ. మెడ్రాస్ తో పోల్చుకోవచ్చు. రాయలసీమ జిల్లాల వాళ్ళు ఎక్కడో చిత్తూరు, కొప్పం జిల్లా వాళ్ళందరూ యాడ్ నుంచి వస్తారు అక్కడికి అనేటువంటి. మీరు ఇక్కడ సెక్రటేరియట్ దగ్గర మేము సర్వే చేయించాం,
రోజుకి 50 మంది కూడా బయట వాళ్ళు రారే సెక్రటేరియట్కి. సెక్రటేరియట్కి ఎవరు వస్తారు? ఎమ్మెల్యేలు వెళ్తారు, లేకపోతే ఆఫీసర్లు వెళ్తారు. సామాన్యమైన వ్యక్తులు కుప్పం నుంచి లేచి వస్తారా వైజాగ్? ఎంతమంది దూర ప్రదేశాల నుంచి వస్తున్నారు హైదరాబాద్ సెక్రటేరియట్? అన్నిటికంటే విషయం, నీకు 10 సంవత్సరాల వరకు హక్కు ఉన్నారు ఈ క్యాపిటల్. 10 సంవత్సరాలు చాలకపోతే ఇంకో 10 సంవత్సరాలు చేసుకోవచ్చు. నీకు ఈ హడావిడి తొందర దేనికి? 10 కాదు 50 సంవత్సరాలు ఉంటావు. ఇది ఎవరు ఊరు? క్యాపిటల్ అంటే ఎందుకని? ఇంకా ఒక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏదో 10 సంవత్సరాలు తాత్కాలికంగా ఉండమన్నారని ఇక్కడ ఉండడం ద్వారా ఆ ప్రాంతాన్ని ఇగ్నోర్ చేసుకున్నట్లే కదా. ఆ ప్రాంత అభివృద్ధి మీద దృష్టి పెట్టారు. 60 సంవత్సరాలు హైదరాబాద్ నుంచి మీరు శ్రీకాకుళం పరిపాలించారు, 60 సంవత్సరాలు కుప్పం పరిపాలించారు. సొంత రాష్ట్రం కాబట్టి పరిపాలించారు. అవును, ఇప్పుడు పక్క రాష్ట్రం అద్దీంట్లో ఉన్నారు, సొంత ఇల్లు తర్వాత తీసుకుంటారు. ప్రతి ఒక్కరు ఇల్లు కట్టుకుంటారా? నీకు రెడీమేడ్ క్యాపిటల్ ఇక్కడ ఉండి నువ్వు రాష్ట్రాన్ని డెవలప్ చేసి ఫోకస్ తీసుకోకుండా ఎవరో సింగపూర్ చేసేస్తాను, లేకపోతే జపాన్ చేసేస్తా, లేకపోతే మెడ్రాస్ ఇలా చేసేస్తా, ఎంత ఒక ఇమ్మెచ్యూర్గా. ఇంకో కోణం చెప్తున్నాను, ఇవాళ మన మిత్రులు ఎగ్రే ఆపోజిషన్ పార్టీస్ కూడా ముందల నుంచి టాపిక్ తీసుకోలేదు. గత వారం నుంచి తీసుకున్నారు. ముందల నుంచి తీసుకొని ప్రజల మైండ్ కూడా మాకు 3 ఏరియాస్ డెవలప్ చేయొచ్చు అని అర్బన్ ఎక్స్పర్ట్స్ చెప్పారు కదా, మీరు ఎందుకు చేయట్లేదు? ఇవాళ ఉత్తరాఖండ్లో మీకు హైకోర్టు నైనితాల్లో ఉన్న అసెంబ్లీ 3 మెగా సిటీలు నిర్మిస్తామని కూడా ఎలా నిర్మిస్తావు? 14 హార్బర్స్ కడితే వాళ్ళు వచ్చేస్తాయా? 50 ఎయిర్పోర్ట్స్ చేస్తే ప్లేన్లు దిగిపోతాయా? మెగా సిటీస్ అని పిలిస్తే మీరు మెగా సిటీ అయిపోతారా? మెగాస్టార్ అంటే మెగాస్టార్ అయిపోతారా? అవన్నీ అవే పనులు కాదండి. ఎందుకంటే ఇకనామిక్స్కి ఒక రూల్ ఉందండి, ఆటోమేటిక్గా అవ్వాలి మెగా సిటీ. ఇది మెగా సిటీ అని మీరు పిలవచ్చు. ఇది ఏమనిపిస్తుందంటే ఆంధ్రప్రదేశ్కి ట్రబుల్స్ తప్పవు. ఇలాంటి పనులు చేసినందుకు ఒక కన్సెన్సస్, ఏకాభిప్రాయం తీసుకురావాలి కదా. విజయవాడకే ఏకాభిప్రాయం తీసుకురావచ్చు కదా. డేవిడ్ రాజు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది? మీ నాయకుడు కొద్దిసేపటి క్రితం అదే ఆహ్వానిస్తున్నాం దీన్ని, ఏదైనా కానీ ఇరు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం ఇష్టం లేక ఆహ్వానిస్తున్నాం అండి. ఇది బలవంతంగా అంగీకరించినట్లుగా మాట్లాడారు ఆయన. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అసెంబ్లీలో విజయవాడని రాజధానిగా ప్రకటించడం అనేది ఎవరికి కూడా ఆశ్చర్యకరమైనటువంటి విషయం కాదు. దాదాపు మెంటల్గా ఏ రోజైతే వాళ్ళు అధికారంలోకి వచ్చారో ఆ రోజు నుంచి ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రులు ఎమ్మెల్యేల దగ్గర నుంచి మానసికంగా ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని, 13 జిల్లాల ప్రజానీకాన్ని ఎప్పటి నుంచో తయారు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ముందుగానే ఒక స్పష్టమైనటువంటి ప్రణాళికతోటి విజయవాడలో రాజధానిని ఏర్పాటు చేసుకోవాలి, రాజకీయంగా సామాజికంగా రాజకీయ ప్రయోజనాల పరంగా రియల్ ఎస్టేట్ వ్యాపారాల పరంగా ఎవరైతే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి ఎన్నికల్లో అండదండగా ఉండి అన్ని విధాల సహాయ సహకారాలు అందించారో వాళ్ళందరూ ఒక కోటరీలాగా ఏర్పడి విజయవాడ గుంటూరు మధ్య ఒక ప్రణాళికతోటి రాజధానిని ఏర్పాటు చేయాలని అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇంకొక వైపు శివరామకృష్ణన్ కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి శివరామకృష్ణన్ కమిటీని ప్రభావితం చేసేటటువంటి విధంగా, ఒత్తిడి చేసేటటువంటి విధంగా, వాళ్ళ యొక్క అధికారాన్ని కూడా ఉపయోగించి ప్రభావితం చేసేటటువంటి విధంగా ప్రయత్నాలు చేశారు. అంతేకాకుండా ఆ కమిటీకి పోటీగా నిపుణుల కమిటీ పేరుతోటి ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో, చంద్రబాబు నాయుడు గారికి అండదండలుగా ఉన్నారో, వాళ్లతోటి నారాయణ గారి యొక్క నాయకత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ శివరామకృష్ణ కమిటీ నివేదిక కేంద్ర ప్రభుత్వానికి ప్రకటించిన తర్వాత వీళ్ళ యొక్క చంద్రబాబు నాయుడు గారు వారి సహచరుల మనోభావాలకి వ్యతిరేకంగా ఆ కమిటీ రిపోర్ట్ రావడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు శివరామకృష్ణ కమిటీ నివేదికలో 27 పేజీలు ఇది. ఈ 27 పేజీల్లో దాదాపు ఒక 9-10 సార్లు విజయవాడ, గుంటూరు నగరాల మీద ప్రస్తావనకు వచ్చింది. శివరామకృష్ణ కమిటీ స్పష్టంగా నివేదికలో పేర్కొనడం జరిగింది, ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి గారి ఆలోచనలు ఉన్నాయో,
విజయవాడ గుంటూరు ఈ రెండు నగరాల మధ్య రాజధాని ఏర్పాటు అనేది ఏమాత్రం కూడా ఆమోదయోగ్యం కాదు అనుకూలం కాదు అని చెబుతూ దాని కారణాలు కూడా చెప్పారు ఎందుకంటే రాజధాని నిర్మాణం అనేది పచ్చని పంట పొలాల్లో ఏర్పాటు చేయడం అనేది ఏమాత్రం కూడా భావ్యం కాదు కృష్ణా జిల్లాలో దాదాపు 56% మంది ప్రజలు అంటే వాళ్ళు వ్యాపారం మీద చెప్పలేదు అన్నటువంటిది కదా వ్యాపారం మీద ఆధారపడి జీవిస్తా ఉన్నారు గుంటూరు జిల్లాలో 46% మంది వ్యాపారం మీద ఆధారపడి అక్కడ పొలాలు పండించుకుంటా ఉన్నారు బ్రహ్మ బంగారం మండేటటువంటి పచ్చని పొలాలయి కేవలం రాజధాని నిర్మాణం కోసం ఆ పచ్చని పొలాలు నాశనం చేయవద్దు ప్రభుత్వ భూములు సేకరించి ప్రభుత్వ భూములు ఎస్ఐండ్ భూములు అటవీ భూములు సేకరించి వాటిలో రాజధాని నిర్మాణం చేస్తే బాగుంటుంది అంటే ఈ విధంగా చేయడం ఏమాత్రం కూడా భావ్యం కాదు అంతేకాకుండా ప్రకృతి వైపరీత్యాలు ఈ రెండు నగరాల మధ్య సముద్రానికి దగ్గరలో ఉన్నాయి కాబట్టి తుఫాను లాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ఇబ్బంది వస్తుంది అట్లాగే చెన్నై చెప్పేదే కలకత్తా గానీ అన్ని సముద్ర ఒడ్డునే ఉన్నాయి ఆ భాస్కర్ గారు చెప్పేదే అంటే ఇప్పుడు శివరామకృష్ణ కమిటీ ఇచ్చిన విషయాలు చెబుతున్నాను నేను తర్వాత నిపుణులు కూడా చెబుతా ఉన్నారు ఇక్కడ సాయిల్ అనేది నల్లరాగడి లూజు సాయిల్ ఇది ఇక్కడ రాజధాని అంటే పెద్ద పెద్ద భవనాలు నిర్మాణాలు జరగాలి ఆ నిర్మాణాలు జరగాలంటే ఆ సాయిల్ అనేది అది క్షేమకరం కాదు అది అక్కడ భవిష్యత్తులో ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా అది ఎర్త్క్వేక్ జోన్లో ఉంది అది ఈ ప్రాంతం ఎర్త్ భవిష్యత్తులో భూకంపాలు కూడా వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అది ఏమాత్రం కూడా ఆమోదయోగ్యంగా కాదు మరి ఎందుకు పెట్టారు అన్నీ కాదన్నా కానీ ఎందుకని కేవలం వ్యక్తిగత ప్రయోజనాలు అనేటువంటి విమర్శ కరెక్ట్ కాదని ముఖ్యమంత్రి చెప్తారు ఖచ్చితంగా దాంట్లో రాజకీయ ప్రయోజనాలు వ్యక్తిగత ప్రయోజనాలు వ్యాపార ప్రయోజనాలు కోట్లాది రూపాయల ధనం చేతులు మారి ఈ తెలుగుదేశం పార్టీ ఎవరైతే వాళ్ళకు సహకరించినటువంటి కోటరీ వ్యాపారవేత్తల మధ్య చాలా లావాదేవీలు ఉన్నాయి మీకు ఇక్కడ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి కానీ పాలకులు కానీ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలని సమానంగా చూడాలి కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ విధంగా ఒక ప్రాంతానికే న్యాయం చేసేటటువంటి విధంగా ఒక ప్రాంతానికే పరిమితం అయ్యి ఈ విధమైనటువంటి నిర్ణయాలు చేయడం చాలా తప్పు కాంగ్రెస్ వాళ్ళతో కూడా మాట్లాడదాం బాలరాజు గారు ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడలో పరిసర ప్రాంతాల్లో ఖరారైంది కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుందా కలిసి రావాలని ముఖ్యమంత్రి గారు కొద్దిసేపటి క్రితం అసెంబ్లీలో వేదికగా విజ్ఞప్తి చేశారు అందరూ కలిసి రండి ఆంధ్రప్రదేశ్ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేద్దాం అంటున్నారు మీరు కలిసి వస్తారా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారి ధోరణి ప్రజలకి అవసరం లేని విషయాల్ని ప్రజల్ని తప్పుదో పట్టించడానికి కోసం అని చెప్పి కలిసి రావాలని అపీల్ చేస్తున్నట్టుగా ఆ వేదికని ఒక చక్కని వేదికగా అసెంబ్లీని వాడుకున్నారు తప్పితే గాని ముందుగా నిజంగా కలిసి రావాలి ప్రతిపక్ష పార్టీలు ఇతర పార్టీల తాలూకా అభిప్రాయం తెలుసుకోవాలనుకున్నప్పుడు ఈ ప్రకటన చేసే ముందు గాని లేకపోతే శాసనసభలో ప్రవేశపెట్టే ముందు గాని అఖిలపక్ష సమావేశం పెట్టుంటే అఖిలపక్ష పార్టీల నుండి ఒక నిర్ణయం తీసుకుని ఉంటే స్వాగతించేవాళ్ళం ఏదైనా అధికారం ఉన్నది కదా అని చెప్పి ఈ రోజున నిర్ణయాలు తీసుకొని మీరు కలిసి రావాలని చెప్పి కోరటం అనేది ఎంతవరకు భావ్యం ఒకసారి ఆలోచన చేయండి స్వతహాగా ఇది చాలా కాలంగా రాష్ట్ర విభజన జరిగిన దగ్గర నుంచి కూడా వారు సూత్రప్రాయంగా విజయవాడ గుంటూరు మధ్యలో ఉన్నటువంటి ప్రదేశాల్లో ఆ ప్రాంతంలో వస్తాదనేటువంటి ఒక అభిప్రాయం అయితే మొదటి నుంచి కూడా వారు సూత్రప్రాయంగా తెలియజేస్తూనే ఉన్నారు కానీ ఒక్కసారి మనం ఆలోచన చేసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్లో మరి పచ్చని పొలాలు ఎన్నో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వేల కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మాణం చేసినటువంటి నీటిపారుదల ప్రాజెక్టులు ఆ నీరంతా కూడా ఇప్పుడు ఎక్కడికి మనం వృధాగా పొలాల మధ్య కాకుండా వ్యవసాయానికి కాకుండా సముద్రంలోకి వదలటానికి ఇవాళ మనం వాడుకుంటామా ఆ నిర్ణయం తీసుకుంటామా ఇవాళ ఈ కారణాలన్నీ చెప్పి ఇవాళ భూములు సేకరిస్తున్నాము కొత్త రాజధాని వచ్చింది అని మీరు 5 సంవత్సరాలు కాలయాపన చేయడానికి నిర్ణయం తీసుకున్నారా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆ రోజున సపరేట్ బిల్లులో పెట్టినటువంటి అంశాలే స్మార్ట్ సిటీస్ అని మెగా సిటీస్ అని రైల్వే జోన్ అని ఐటీ హబ్స్ అని ఈ రకమైనటువంటి పేర్లన్నీ పెట్టి మీరు
ప్రజల్ని ఒక రకమైనటువంటి హైటెక్ విధానంలో ఒక ప్రచారం అయితే చేసుకుంటున్నారు. ఏమున్నా కూడా మీకు అధికారం ఇచ్చారు ప్రజలు. ప్రజలకు మీరు ఏ రకమైనటువంటి మరి పరిపాలన అందిస్తారనేది ఎదురు చూసిన సందర్భంలో ఈ రోజు ఇన్ని విధాలుగా మోసం చేస్తారని ఎవరు అనుకోరు. విశాఖపట్నంలో విశాఖపట్నంలో మొదట్ నుంచి కూడా శివరామకృష్ణన్ కమిటీ కేంద్ర ప్రభుత్వం ఒక బాధ్యత కలిగిన ఒక శాంటిటీ కలిగినటువంటి కమిటీగా వేసింది. కనీసం వారితో చర్చించడానికి గాని లేకపోతే వారు ఇచ్చినటువంటి అంశాల మీద చర్చ పెట్టడం గాని ఆ అంశాలు ఏం పెట్టారనేది మీరు బహిర్గతం చేయడం గాని ఎక్కడ చేయలేదు. అంటే ఏకపక్షంగా మీరు నిర్ణయాలు తీసుకొని ఇవాళ మీ చుట్టూ ఉండే కోటరీకి ప్రయోజనాలు చేకూర్చడం కోసం అని చెప్పి మీరు ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ ఉండాలనేది మీరు ప్రకటన చేస్తే వచ్చేది కాదు. సూత్రప్రాయంగా ఆ రోజున అందరూ కూడా ఎన్నికలలో పనిచేసిన మనుషులు ఉన్నారనే విధానం గాని లేకపోతే మీరు తాత్కాలిక రాజధాని విజయవాడ చేస్తున్నా ఉన్నప్పుడు గాని కొన్ని కార్యాలయాలు మరి విజయవాడకి తరలిస్తున్నప్పుడు గాని ఆ మాత్రమే మాత్రం అవగాహన ఉన్నవారు ఎవరైనా కూడా అంటే బయట అవగాహన కలిగినటువంటి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలుగుతారు. ఒక్క నిమిషం బాలరాజు గారు మనతో పాటు టీడీపీ ఎమ్మెల్యే ఎర్రపతినేని శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయనతో ఒకసారి మాట్లాడడానికి మళ్ళీ మీ దగ్గరికి వస్తాం. ఒక్క నిమిషం బాలరాజు గారు, ఒక్క నిమిషం భాస్కర్ గారు, ఒక్క నిమిషం. ఇప్పుడు ఇది కొత్త విషయం ఏం కాదు, ఇవన్నీ కావాలని చేసినటువంటివి. సుమారు ఇన్ని రకాల ప్రకటనల తర్వాత విశాఖపట్నం గాని విజయనగరం గాని శ్రీకాకుళం గాని స్వతహాగా మరి వెనకబడిన ప్రాంతాలుగా ఉన్నటువంటి ప్రాంతాలు అన్ని రకాలుగా కూడా ఇవాళ ప్రకటన చేసిన సందర్భం కూడా చూసినట్లయితే అవన్నీ అన్ని జిల్లాలకు అన్ని రావాలి. అన్ని జిల్లాలకి నేను అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాను. వారు ఇష్టం వచ్చిన చోట చూసుకునివ్వండి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ వెనకబడిన మూడు ఉత్తరాంధ్ర జిల్లాలకి ఎక్సెప్ట్ రైల్వే జోన్ అది కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయాల్సి చేసింది. విభజన బిల్లులో పొందుపరిచారు. అది కూడా కేంద్ర ప్రభుత్వం మీకు బిల్లు మన బడ్జెట్ లో కూడా పెట్టలేదు. అది మొన్నటి బడ్జెట్ లో కూడా కేంద్ర ప్రభుత్వం పెట్టలేదు. మీరు ఈ మూడు జిల్లాలకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇచ్చినటువంటి ఏమున్నాయండి? ఒక్క నిమిషం అండి, చాలా ముఖ్యమైన పాయింట్, వ్యాలిడ్ పాయింట్. ఐదు సంవత్సరాలుగా ప్రయత్నం చేసినటువంటి గిరిజన యూనివర్సిటీ కోసం 340 ఎకరాలు ప్రభుత్వ భూమిని సేకరించి ఈ దేశంలో ఉన్న ఐదు నగరాల నుంచి నిష్ణాతులైనటువంటి వైస్ ఛాన్సలర్స్ వచ్చి అక్కడ ప్రత్యక్షంగా మరి యాక్సెసిబిలిటీ కానీ సఫిషియంట్ పవర్ కానీ సఫిషియంట్ వాటర్ కానీ ల్యాండ్ అవైలబిలిటీ కానీ అన్ని సర్వే చేసుకుని వైజాగ్ జిల్లా చింతపల్లి కోసం అని చెప్పి ఒక యాక్సెప్టెన్స్ ఇచ్చారు. దాన్ని తీసుకుని వెళ్ళి విజయనగరం పెట్టారు, సంతోషమే. ఇవాళ ల్యాండ్ ఎక్విజిషన్కి ఎంత టైం పడుతుంది? దాని టెక్నికల్ ప్రాసెస్ అంతా పూర్తి ఎంత టైం పడుతుంది? ప్రయత్నం చేస్తున్నామని చెప్పడానికి పనికొస్తుంది. రైట్, ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు మనతో పాటు టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారు. శ్రీనివాస్ గారు, రాజధాని ఎంపిక విషయంలో ప్రభుత్వం ఎందుకో తొందరపాటుగా వ్యవహరించింది ఒకటి, రెండు అఖిల పక్షాన్ని పిలవలేదు, అందరినీ ముందు కన్సెన్సస్ తీసుకురాకుండా ఏకపక్షంగా ప్రకటన చేశారన్న విమర్శ ఎక్కువగా వస్తుంది. దీంట్లో రాజధాని ఎంపిక విషయంలో ప్రభుత్వం మొట్టమొదటి నుంచి కూడా స్పష్టతగానే చెప్తా ఉంది. ఈరోజు మనకి 1000 కిలోమీటర్లు తీర ప్రాంతం ఉంది, దానికి మధ్య ఎక్కడ గుంటూరు విజయవాడ ప్రాంతం అయితే ఇటు శ్రీకాకుళానికి కానీ ఇటు చిత్తూరు రాయలసీమకు కానీ సెంటర్ పాయింట్గా ఉంటుందనే ఉద్దేశంతోనే ఈరోజు రాజధానిని ఎంపిక చేయడం జరిగింది. దీంట్లో మీరు చూస్తూ ఉన్నారు, 3 నెలల నుంచి రోజు పేపర్లో వస్తూ ఉంది గుంటూరు విజయవాడ మధ్యనే అని సీఎం గారు చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఒక నిర్ణయం చేసిన తర్వాత దాన్ని ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసిన తర్వాత దాన్ని అసెంబ్లీలో డిస్కషన్ చేయాలి. ఆ డిస్కషన్లో వాళ్ళ అభిప్రాయాలు ఏమైనా ఉంటే చెప్పొచ్చు. అసలు ఇష్యూ దీన్నే పొలిటికలైజ్ చేస్తారు. ఇప్పుడు ఇందాక ఆయన ఎవరు మాట్లాడుతున్నారు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, అక్కడ ఏదో రాజకీయపరమైన ప్రయోజనాలు ఉన్నాయని, తెలుగుదేశం పార్టీకి ప్రయోజనాలు కలిగించే వ్యక్తులు భూములు ఉన్నాయని, ఏంటైతే హాస్యాస్పదం కదా. వీళ్ళు మాట్లాడడం చూస్తా ఉంటే వెనకద పరుచూరు గోపాలకృష్ణ సినిమా గుర్తుకొస్తా ఉంది. ఇప్పుడు వీళ్ళు ఒక అర్థం పర్థం లేకుండా మాట్లాడటం లేదా రాజకీయపరమైన కారణాలు ఎక్కడ పెట్టాలనే వీళ్ళ ఉద్దేశం, జనావాసాల మధ్య పెట్టకుండా జనం మధ్య పెట్టకుండా ఎక్కడో భూములు ఉన్నాయని చెప్పి తెలుసుకుని అడవుల్లో రాజధాని పెడతారా? అంటే రాజధాని ఎంపిక విషయంలో గత కాంగ్రెస్ ప్రభుత్వం రాజధాని ఉండాలి కదా.
ఒక నిమిషం శ్రీనివాస్ గారు, గత కాంగ్రెస్ ప్రభుత్వం మీద రాష్ట్ర విభజన సందర్భంలో మీరు ఎటువంటి ఆరోపణలు అయితే చేశారో మీరు రాజధాని ఎంపిక విషయంలో అదే విధంగా ప్రవర్తించారు అన్నది ప్రధానమైన మీ మీద విమర్శ. ఒక రాజధాని ఎంపిక విషయంలో సార్, ఇప్పుడు మన గ్రామాల్లో మీరు చూస్తారండి, గ్రామాల్లో రచ్చబండ అనేది ఒకటి ఉంటుంది, రచ్చబండ అనేది ఒకటి ఉంటుంది. అది ఎక్కడ పెడతారండి? గ్రామానికి మధ్యలో పెడతారు. ఎందుకు పెడతారు గ్రామాల్లో మధ్యలో? ఆ గ్రామంలో ఉన్న సమస్యలు డిస్కస్ చేయడానికి, గ్రామంలో అభివృద్ధి గురించి చర్చ చేయడానికి, అందరికీ అందుబాటులో ఉండే విధంగా గ్రామ మధ్యలో పెడితే అన్ని వర్గాల ప్రజలు వచ్చి ఆ రచ్చబండ దగ్గర గ్రామ పెద్దతోని లేదా గ్రామ మున్సిపల్తోని లేదా విలేజ్ గతంలో ఉన్న పాలకులు ఎవరైతే ఉన్నారో ఆ గ్రామ పెద్దలతోని రచ్చబండ దగ్గర మాట్లాడతారు. ఆ రచ్చబండ ఎక్కడ ఉంటుంది? గ్రామానికి మధ్యలో అందరికి అందుబాటులో ఉంటుంది. రాజధాని ఎక్కడ ఉండాలి? ఇటు పోతే శ్రీకాకుళం విజయవాడ నుంచి 400 కిలోమీటర్ 500 కిలోమీటర్లు ఉంది. ఇటు పోతే చిత్తూరు జిల్లా అనంతపురం జిల్లా 500 కిలోమీటర్ల దూరంలో ఉంది. తీసుకెళ్లి శ్రీకాకుళంలో పెట్టలేము, లేకపోతే తీసుకెళ్లి చిత్తూరులో పెట్టలేము, లేకపోతే తీసుకెళ్లి అనంతపురంలో పెట్టలేము. అందరికీ ఆమోదమైన ప్రాంతం, నట్టి నడుబొడ్డు ప్రాంతం ఈ రాజధానికి. ఈ 1000 కిలోమీటర్ల కారిడార్కి మధ్య ప్రాంతం గుంటూరు విజయవాడ ప్రాంతాలు. అది అందరికి ఆమోదమైన ప్రాంతం. ఇప్పుడు వాళ్ళు శ్రీకాకుళం నుంచి గుంటూరు రావాలన్నా వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఇటు రాయలసీమ నుంచి గుంటూరు విజయవాడకు రావాలంటే వీళ్ళకి మధ్యస్థంగా ఉంటుంది. రైల్వే లైన్స్ ఉన్నాయి, రోడ్లు ఏర్పాటు చేస్తా ఉన్నారు, తీర ప్రాంతం ఉంది. అది ప్రభుత్వ ఉద్దేశం. దాంట్లో దీన్ని కూడా పొలిటికలైజ్ చేసి వేరే కారణాలతో చూస్తే దానికి అర్థబద్ధం లేకుండా మాట్లాడతారు. ప్రభుత్వం ఇడుపులు బయలో పెట్టాలా? రాష్ట్రాన్ని నాశనం చేశారు, రాష్ట్రాన్ని. శ్రీనివాస్ గారు, ప్రభుత్వ భూములు అందుబాటులో ఉండగా ల్యాండ్ పూల్ ఏర్పాటు చేయడం ఎందుకు? ప్రభుత్వ ప్రైవేట్ వ్యక్తుల నుంచి భూములు సేకరించడం ఎందుకు? ఇది రేపు పొద్దున ప్రైవేట్ వ్యక్తుల నుంచి భూ సేకరణ విషయం చాలా న్యాయపరంగా ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితులు కూడా వస్తాయి అనేటువంటిది ఒకటి ఉంది. అయినా కానీ ధైర్యంగా ముందుకు వెళ్తున్నారు అన్నది ఏమండి? రాజధానికి లక్షల ఎకరాలు కావాల్సిన అవసరం లేదండి. రాజధానికి 1000 ఎకరాలు చాలు. ఏం కావాలండి రాజధానికి? రాజధాని అనేది ఇప్పుడు మనం ఒక సెక్రటరియేట్ ఏర్పాటు చేసుకుంటాం, ఒక అసెంబ్లీ ఏర్పాటు చేసుకుంటాం, లేకపోతే ఆఫీసులు ఏర్పాటు చేసుకుంటాం. దానికి 50,000 ఎకరాలు 40,000 ఎకరాలు అక్కర్లేదు. దానికి మనకి ఉన్న భూమిని సద్వినియోగం చేసుకుంటే మిగతా ఏరియా అదే డెవలప్ అవుతుంది. ఇప్పుడు గుంటూరు విజయవాడ 2 జంట నగరాలకు ఏర్పడతాయి, దాని పక్కన ఉన్న ప్రాంతాలన్నీ డెవలప్ అవుతాయి. దాని ఆనుకున్న కృష్ణా జిల్లా కానీ, ఇటు గుంటూరు జిల్లా కానీ, దాని ఆనుకున్న వెస్ట్ గోదావరి కానీ, ఇవన్నీ కూడా కవర్డ్ ఏరియాస్, అన్ని డెవలప్ అయ్యే ఏరియాస్. మరి భూములు ఉన్నాయని చెప్పి తీసుకెళ్లి ఎక్కడ ఫారెస్ట్ లో పెడతారా? శ్రీశైలం అడవుల్లో పెడతారా? మధ్య రాజధాని ఉండాలి సార్. భూములు ఉన్నాయని చెప్పి భారతదేశంలో అనేక రాజధానులు చివరి ప్రాంతాల్లో ఉన్నటువంటి రాజధానులు కూడా ఉన్నాయి. కేవలం రాజధాని అంటే నడిబొడ్డులోనే ఉండాల్సినటువంటి అవసరం కూడా లేదు. అది కూడా విజయవాడ లాంటి ఒక చిన్న పట్టణ పరిసర ప్రాంతాల్లో అవసరమా కొంచెం ముందుకు వెళ్ళొచ్చు అనేటువంటిది ఒక వాదన ఉంది. దీన్ని మీరు పూర్తి స్థాయిలో కొంత ప్రొయాక్టివ్ గా రియాక్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరిని వినాలండి? కృష్ణా రివర్ని బేస్ చేసుకుని రాజధాని అంటే ఏంటి? వాటర్ ఉండాలి, వాటర్ సోర్సెస్ ఉండాలి కదా, పవర్ సోర్సెస్ ఉండాలి కదా, రైలు మార్గం ఉండాలి కదా, రోడ్డు మార్గాలు ఉండాలి కదా. ఇప్పుడు కృష్ణా రివర్ని బేస్ చేసుకుని అటు విజయవాడ కానీ ఇటు గుంటూరు జిల్లా కానీ రెండు సిటీస్ ని కనెక్ట్ చేస్తా, అక్కడ రాజధాని డెవలప్ చేస్తే ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల్లో రాజధాని సెంటర్ నుంచి మనం 4 లేన్స్ రోడ్స్. ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల్లో ఈ ప్రాంతం మినహా రాజధాని. ఈ రోజు ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసిన ఒక్కొక్క జిల్లాకి కొన్ని పథకాలు అనౌన్స్ చేశారు. ప్రతి జిల్లా కూడా రాజధానే, ప్రతి జిల్లా కూడా రాజధాని. మీరు చూడండి, ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి స్మార్ట్ సిటీల దగ్గర నుంచి ప్రతిదీ కూడా, ఈరోజు టెక్స్టైల్ పార్క్ దగ్గర నుంచి సోలార్ సిటీ దగ్గర నుంచి, ఒకటి కాదు ఆ జిల్లాలో వెనకబాటుతనాన్ని తీసుకుని ఏ జిల్లాలో ఏదైతే అవసరమయ్యిందో ఆ జిల్లాలో ఆ పథకాలన్నింటినీ కూడా ఆయన ఈరోజు అనౌన్స్ చేశాడు. దీన్ని పేరుకు రాజధాని గుంటూరు విజయవాడైనా ఈ పథకాలన్నీ రేపు అమలవుతున్నాయి కాబట్టి ఏ జిల్లా జిల్లా రాజధానే. అసలు మరొక అంశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏర్పాటు కోసం సలహా సూచనలు ఇచ్చేందుకు ఏర్పాటు చేసినటువంటి ఒక కమిటీ నివేదిక ఏదైతే ఉందో దాన్ని అసెంబ్లీ ముందు ప్రభుత్వం ఎందుకు ఉంచలేకపోయింది అని
అసెంబ్లీలో ఉంచి ఆ కమిటీ మీద ముందు ఒక చర్చ చేసిన తర్వాత ప్రభుత్వం నిర్ణయానికి వచ్చి ప్రభుత్వం కూడా నేను ఇలా నిర్ణయం తీసుకున్నాను కమిటీ నివేదిక ఇచ్చిందని చెప్పే అవకాశం ఉంది కదా. వినాలి దీంట్లో ప్రభుత్వం క్యాబినెట్ లో ఒక నిర్ణయం తీసుకుంది. క్యాబినెట్ నిర్ణయాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు దాని తర్వాత డిస్కస్ చేయొచ్చు. దాంట్లో వాళ్ళు ఏమైనా సూచనలు ఉంటే ఇవ్వచ్చు, సలహాలు ఉంటే ఇవ్వచ్చు, ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే చెప్పొచ్చు. వీళ్ళు చెప్పిన సవరణలు అవి కరెక్ట్ గా ఉండి రాజధాని నిర్మాణం కోసం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆ కమిటీ నివేదికను అసెంబ్లీలో ఎందుకు ప్రవేశపెట్టలేదు అన్నది కాంగ్రెస్ నుంచి ఇందాక శ్రీరామచంద్రయ్య గారు అడుగుతున్నటువంటి ప్రశ్న. వాళ్ళు ఏం చెప్పారండి, శివరామకృష్ణ కమిటీ ఏం చెప్పింది? అది తప్పుగా ఉండొచ్చు, రైట్ గా ఉండొచ్చు, అసెంబ్లీలో పెట్టచ్చు కదా. మా సూచనలు సలహాలు అట్టగాదన్న వాళ్ళు ఏం చెప్పారు, మా సూచనలు సలహాలు మేము ఇస్తాం, అంతిమ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం అండే, రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైనా రాజధాని ఏర్పాటు చేసుకోవచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంది. అందరికీ ఉపయోగకరమైన సెంటర్ పాయింట్ లో రాజధాని అనుభవం ఉందా లేదా? శ్రీనివాస్ గారు, కమిటీ నిర్ణయం రాకుండానే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వానికి ఆ కమిటీ స్పష్టంగా చెప్పింది, మేము ఇచ్చేది సూచనలు మాత్రమే. కమిటీ ఇచ్చేది సూచనలు మాత్రమే. రాజధాని నిర్ణయించుకున్న అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. దేశంలో రాష్ట్రాలు విభజన జరిగినప్పుడు ఆ కొత్తగా ఏర్పడిన రాష్ట్రాల్లో రాజధాని ఏర్పాటు చేసుకునే అధికారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకి గతంలో కూడా రాజ్యాంగపరంగా కల్పించింది. గతంలో రాష్ట్రాలకు రాజ్యాంగపరంగా కల్పించిన విధంగానే మరలా ఇప్పుడు కూడా రాజ్యాంగపరంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హక్కు ఉంది. ప్రకారమే మేము రాజధాని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది, ప్రకటించడం జరిగింది. దాని మీద డిస్కస్ చేయమన్నా, సూచనలు ఏమన్నా? ఫస్ట్ పాయింట్ ఏమిటంటే, అధికార పార్టీ నుంచి వాదన కొత్త విషయం ఏం లేదు. కొత్త రాష్ట్రాలు ఛత్తీస్గఢ్ రాగానే రాయ్పూర్ అన్నిటికంటే పెద్ద పట్టణాలు చేసుకున్నారు, జార్ఖండ్ రాంచీ చేసుకున్నారు, ఉత్తరాఖండ్ డెహ్రాడూన్ చేసుకున్నారు, అలా ఎందుకు చేయలేదు ఆంధ్రాకి? కొత్త రాష్ట్రం అనగానే ఒక గవర్నమెంట్కి పూర్తి హక్కు ఇచ్చేస్తారా డిస్కషన్ లేకుండా? మన చిన్న రాష్ట్రం 175 ఎమ్మెల్యేలు, 185 ఎమ్మెల్యేలు ఉంటే ఇక మీ ఇష్టంగా చేసుకుంటారా? చరిత్ర డిస్కషన్ లేకుండా ఈవేళ ఆంధ్రప్రదేశ్ విభజన టైంలో సుప్రీంకోర్టుకు కూడా మనుషులు వెళ్ళారు ఆప్ చేయమని, పార్లమెంట్ పాస్ చేసే లోక వ్యతిరేకంగా. ఇది ఆఫ్టర్ ఆల్ స్టేట్ అసెంబ్లీ, స్టేట్ గవర్నమెంట్. మీరు చక్కగా రిపోర్ట్ ఇచ్చండి, డిస్కస్ చేయండి, వద్దని చెప్పండి, రిజెక్ట్ చేయండి. తర్వాత ఇంకో చిన్న విషయం చెప్తున్నా, ఒక చిన్న గొయ్యతోవ్వాలన్నా, చిన్న మైండ్ స్టార్ట్ చేయాలైనా పబ్లిక్ హియరింగ్ పెట్టారు సుప్రీంకోర్టు. పబ్లిక్ హియరింగ్ చిన్న విషయాలకు పెట్టినప్పుడు ఇంత పెద్ద విషయానికి డిస్కషన్ లేకుండా, అంతా నాకు తెలుసని ఏ వ్యక్తిత్వం నాకు బాగోలేదు. అంతా తెలుసా? రేపు జయలలితకి అంతా తెలుసా? సో ఆ 13 జిల్లాలు ఒక చిన్న ప్రదేశంలో మధ్యస్థంగా ఇటు శ్రీకాకుళం వాళ్ళకి, ఇటు రాయలసీమలో ఉండే చిత్తూరు కుప్పం ప్రజలకి మధ్యలో అందుబాటులో ఉండేటువంటిది ఒకటి, రెండు ఇటు విజయవాడ గుంటూరు యువతల పక్క ఉన్న ప్రాంతం. ఇప్పుడు ఎంత లేదన్నా ఒక చిన్న రాష్ట్రం హైదరాబాద్ అంత మెగా పట్టణంగా తయారు చేయడం కంటే చిన్న పట్టణాలను అభివృద్ధి చేసుకోవాలి, విజయవాడ సెంటర్ అవుతుంది అనేటువంటిది ప్రభుత్వం చెప్తుంది. ఇప్పుడు నేను ఎవరితో అయినా ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఈవేళ మెగా సిటీలు తయారు చేయడానికి ఆ పరిస్థితి లేదు. అనౌన్స్ చేస్తే అయిపోతాయి, ఎయిర్పోర్ట్లు పెడితే ప్లేన్లు దిగిపోతాయి. విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ 80 సంవత్సరాల నుంచి ఉన్నది, రోజుకు 3 ఫ్లైట్స్ దిగాయి, ఇప్పుడు కూడా 12 ఫ్లైట్సే రోజుకి. మెగా సిటీస్ అంటే ఏమవుతాయి? స్మార్ట్ సిటీస్ అంట. ఏమవుతాయి? పేర్లు బాగానే ఉన్నాయి, పేరు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఆ ఎవరో కెన్సీ మెకెన్సీ నుంచి తీసుకొచ్చాం, ఫారినర్ చెప్పాడు. అది కాదు, ఆయన చంద్రబాబు నాయుడు గారికి 35 సంవత్సరాలు బ్రహ్మాండమైన అనుభవం ఉన్నది. ఐ అగ్రి, దేశవంతుల్లో పెద్ద అనుభవం. మరి ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నారు? కొంచెం డిస్కషన్ చేయాలి కదా. విజయవాడ పరిసర ప్రాంతాలు ఎందుకు అంత సీరియస్? ఫ్రాంక్గా చెప్తున్నానండి, ఫ్రాంక్గా చెప్తున్నాను. ఇది నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఇది రియల్ ఎస్టేట్కి ఒక 10 లక్షల ఎకరం
20,000 రూపాయల నుంచి 100,000 రూపాయలు 5 కోట్లు అమ్ముకోవడానికి చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. రైట్, ఒక్క నిమిషం. ఇప్పుడు పక్క జిల్లా గుంటూరు జిల్లా ఆయన గుంటూరు జిల్లా ఎమ్మెల్యేనేని శ్రీనివాస్ గారు ఎలపతినేని శ్రీనివాస్ గారు మాట్లాడడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇడుపుల పాయిలో పెట్టాలని, ఇడుపుల పాయిలో లేకపోతే పులివెందుల్లోనో రాజధాని అసలు ఎక్కడ కూడా 13 జిల్లాల్లో ఎక్కడ రాజధాని పెట్టాలనే విషయంలో ఏ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడినటువంటి ఈరోజు ఎగ్జాంపుల్ దానికి ఉదాహరణ. చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ప్రకటన చేయకుండానే ఎంతనే ఆమోదించాడు మా నాయకుడు జగన్ గారు. ఎక్కడ కూడా ఏదైనా వివాదం వచ్చి మేము అడుగుతుందల్లా శివరామకృష్ణన్ కమిటీ నివేదిక కేంద్ర ప్రభుత్వానికి సమర్పించారు, త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి రాబోతా ఉంది అని చెప్పి మెసేజ్ అందగానే మేము అడుగుతుందల్లా అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి 175 మంది ఎమ్మెల్యేలు ఈ 13 జిల్లాలకు చెందినటువంటి ప్రజలు ఎన్నుకున్నటువంటి 175 మంది ప్రజాప్రతినిధులు సమక్షంలో అసెంబ్లీలో చర్చకు పెట్టమన్నాం. అంతేకాకుండా ఈ రాజధాని నిర్ణయం అనేది ఏదో ఒక తెలుగుదేశం పార్టీకో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకో భారతీయ జనతా పార్టీ ఈ 3 పార్టీలే సభలో ఉన్నాయి, రిప్రజెంటేషన్ ఉన్నాయి. మిగిలినటువంటి పార్టీలు కాంగ్రెస్ కానీ సిపిఎం కానీ సిపిఐ కానీ ఇప్పుడు రాజధాని అంటే మీరు ఏదో ఒక టీడీఎల్పి మీటింగ్లోనో క్యాబినెట్ మీటింగ్లో కూర్చొని మీరు ఒక మాట అనుకుంటే సరిపోద్దా? ఈ రాష్ట్రంలో దాదాపు 5-6 కోట్ల మంది ప్రజలకు సంబంధించినటువంటి విషయం అది చాలా సున్నితమైనటువంటి విషయం. భవిష్యత్తులో ఎప్పుడైనా ప్రభుత్వం చెప్పలేమండి, భవిష్యత్తులో 100 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకోమని మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. ఏళ్ల ధోరణి ఎట్లా ఉందంటే ప్రజలు మాకు అధికారం ఇచ్చారు, శివరామకృష్ణన్ కమిటీ నివేదికని చెత్తబొట్టలో పడేశారు, నారాయణ కమిటీ వేశారు, ఆ కమిటీ నివేదిక ఏముందో తెలియదు. అంతకుముందు ఈరోజు ప్రధాన కార్యదర్శిగా ఎవరైతే చంద్రబాబు గారి ప్రభుత్వం ప్రధాన కార్యదర్శిగా నియమించుకుందో ఆయన కృష్ణారావు గారు కూడా గతంలో యూపీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని విభజన చేయాలని భావిస్తున్నటువంటి సందర్భంలో ఒకవేళ విభజన చేస్తే కొత్త సీమాంధ్ర రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయంలో ఆ రోజు ఆయన సిసిఎల్ఆర్ కమిషనర్ ఉన్నారు. ఉంటే ఆయన ఒక కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక పంపాడు, ఆ నివేదికను అసలు శివరామకృష్ణ నివేదికని మీరు అసెంబ్లీలో పెట్టి చర్చ పెట్టడానికి ఎందుకు భయపడ్డారు? మీకు వచ్చిన ఇబ్బంది ఏంది? మేమేమన్నా విజయవాడని వ్యతిరేకించాము? మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మేమెవరం స్వాగతిస్తున్నారు. మీరు అనుసరిస్తున్నటువంటి తీరు ఏమాత్రం కూడా బాగలేదని చెబుతున్నాం మేము. అందరినీ కాన్ఫిడెన్స్ లో అసెంబ్లీని కాన్ఫిడెన్స్ లో తీసుకోండి. శాసన మండలి ఉంది, పైగా అన్ని రాజకీయ పార్టీలు పిలిస్తే మీరు ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడితే మీకు వచ్చే నష్టం ఏంది? ఏదో అడావుడిగా కేబినెట్ మీటింగ్ లో త్వరగా నిర్ణయం తీసుకోకపోతే ఏదో ఇబ్బంది వస్తుంది. అడావుడిగా తాత్కాలిక రాజధానిగా విజయవాడ గుంటూరు మీకు ఎందుకు అంత అడావుడి? ఎందుకు మీకు అంత భయం? శాసనసభలో చర్చించాలంటే చర్చకి ఎందుకు భయపడ్డారు మీరు? ఈ రోజు నేను చెప్పేది అండి, ఈ రోజు అవకాశం ఇచ్చారు కదా, ఎక్కడ ఇచ్చింది? ఎవరికి చెప్పేదండి సార్, చెప్పేదండి. ఇప్పుడు మేము అడిగిన దాకా చర్చకు పెట్టుకున్నామండి. ఎగ్జాంపుల్ మా ప్రకాశ్ జిల్లాకి 175 మంది ఎమ్మెల్యేల చేత మాట్లాడుతున్నాం. ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రకాశం జిల్లా ఉంది. ప్రకాశం జిల్లాలో చంద్రబాబు గారు ప్రకటించినటువంటి కార్యక్రమాల్లో ఒంగోలు జాతి పశువులు అనేది మా ప్రకాశం జిల్లాకి చాలా ప్రఖ్యాతి గాంచినటువంటి విషయం అందరికీ తెలుసు. మేము అడగాలనుకున్నాం మా జిల్లాకి ఈ ఒంగోలు జాతి పశు సంపదను దృష్టిలో పెట్టుకొని వెటర్నరీ యూనివర్సిటీ మా జిల్లాకి అడగాలనుకున్నాం మేము. అది ఆ అవకాశం మాకు ఇవ్వాల. తర్వాత మా జిల్లా చెప్పేదే ఇస్తే కదండి, చెప్పేదేనండి? చర్చ అంటే భయపడుతున్నారు కదా. మీరు అసలు చెప్పా, ప్రకాశం జిల్లాలో సుబాబులు పంట పండించే రైతులు చాలా మంది ఉన్నారు. అక్కడ ఏదన్నా ఒక కాగితం పరిశ్రమ లాంటిది పెట్టమని అడగాలనుకున్నాం. తర్వాత ఫారెస్ట్ అకాడమీ మన పశ్చిమ ప్రాంతంలో ఎర్రగొండపాలెం మార్కాపురం ఏరియాలో 1,000 ఎకరాలు ఫారెస్ట్ భూములు ఉన్నాయి. అక్కడ ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాలో ఉంది ఫారెస్ట్ అకాడమీ. రాష్ట్ర విభజన ఇప్పుడు జరిగింది కాబట్టి సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించి
ఎర్రగొండపాలెంలో ఫారెస్ట్ అకాడమీ పెట్టాలని మాకు అసలు మేము చర్చ అడిగిందే అందుకు కదా చర్చ అడిగిందే అందుకు ఎందుకు భయపడ్డారు మీరు బాలరాజు గారు శ్రీనివాస్ గారు ఉండండి ఒక నిమిషం బాలరాజు గారు డేవిడ్ రాజు గారు ఒక నిమిషం శ్రీనివాస్ గారు ఒక నిమిషం ఉండండి బాలరాజు గారు భాస్కర్ గారు ఇప్పుడు ఇందాక మీరు ఆయన చెప్పింది విన్నారు కదా శ్రీనివాస్ గారు చెప్పింది భాస్కర్ గారు సరే శ్రీనివాస్ గారు చెప్పారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఎవరు చెప్పారనేది కాదు కానీ ఇప్పుడు అధికారం ఉంది కదా అని చెప్పి ఏదో ఒక ఫ్యూడలిస్టిక్ విధానాలతో మాట్లాడడం కాదు ఇప్పుడు హైదరాబాద్ అనేటటువంటిది ఆ రోజున శ్రీకాకుళానికి దూరమే ఆదిలాబాద్కు దూరమే చిత్తూరుకు దూరమే ఒక మధ్యస్థంగా ఉన్నది విజయవాడ అనేది ఇది దీనికోసం పెద్ద ప్రచారం అక్కర్లేదు ఎవరు అడిగినా చెప్తారు దానికి వ్యతిరేకమేం కాదు ఈ రోజు మీరు తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకిస్తారని జిల్లాల వారీగా ఒక్కొక్క ప్రోగ్రామ్ ని మీరు అనౌన్స్ చేశారు ఇవన్నీ స్టేట్ గవర్నమెంట్ ప్రోగ్రామ్సా లేకపోతే ఈ నిధులు స్టేట్ గవర్నమెంట్ ఒక్క నిమిషం అండి ఇప్పుడు శ్రీకాకుళం నుండి కర్నూలు వరకు అన్ని 13 జిల్లాలకు కావలసినటువంటి ఒక దగ్గర ఐటీ హబ్ అన్నారు ఒక దగ్గరేమో మీరు టూరిజం ప్యాకేజ్ అన్నారు పోర్ట్స్ అన్నారు లేకపోతేనేమో స్పిన్నింగ్ ఇండస్ట్రీస్ అన్నారు ఇట్లా రకరకాల హార్టికల్చర్ అంటున్నారు వెటర్నరీ అంటున్నారు ఇవన్నీ ఓకే వీటికి ఈ బడ్జెట్ లో కేటాయించిన నిధులు ఎక్కడ మీరు బడ్జెట్ లో ఎక్కడన్నా ప్రస్తావన తీసుకుని వచ్చారా లేదు కేంద్ర ప్రభుత్వంలో మీరు కేంద్ర ప్రభుత్వం కూడా ఆ రోజున బిల్లులో పెట్టిన అంశాలన్నీ కూడా ఆరు కేంద్రంలో బడ్జెట్ లో పెట్టారా ఈ వీటికి సమాధానం పార్లమెంట్ ప్రాక్టీస్ ప్రకారంగా ఎవరికి మెజారిటీ సభ్యులు ఉంటే వారు నిర్ణయం తీసుకుంటే బిల్లు పాస్ అవుతుంది సరే మీ ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్నా నమ్మకం ఉన్నా ఆ పద్ధతిని ఆ పోకడల్ని మీరు అవలంబించండి అవి కాకుండా మాకు అధికారం ఉంది మేమేదో చేసుకుపోతాము ఏం చెప్పినా చెల్లుద్దని అంటే అప్పుడున్న పరిస్థితులు పెట్టి ఎన్నికల ముందు మీరు కాంగ్రెస్ పార్టీని దూషించారు విమర్శించారు అన్ని రకాలుగా ఎన్నో రకాలుగా నేరస్తులుగా చూపించారు వదిలేశారు అధికారం వచ్చింది బాలరాజు గారు మీ విశాఖపట్నానికి అనేక ప్రకటనలు చేశారు మెగా సిటీ అంతర్జాతీయ విమానాశ్రయము మెట్రో రైలు గంగవరం ఎల్ఎన్జీ టెర్మినల్ రైల్వే జోన్ అనేక ఉన్నాయి చేస్తే దానికి నిధులు కేటాయింపు ఎక్కడ మీరు టైం బాండ్ ఏం పెట్టారు దానికి కావాల్సిన ప్రతిపాదనలు ఏమున్నాయి ఎంతమంది రూపాయలు వస్తుంది ఎంత ఖర్చు పెడతారు నిధులు ఎక్కడి నుంచి వస్తాయి మీరు ఎన్నో పూర్తి చేస్తారు ఇవి చెప్పకుండా మీరు గంగవరం పోర్ట్ అనేది సముద్ర మహాతల్లి సముద్రం ఉందండి ఇక్కడ అడవులు ఉన్నాయండి ఇవి నేచురల్ గా వచ్చినటువంటి రైల్వే జోన్ అనేటటువంటి దీనిలో కాదు 100 సంవత్సరాలు రైల్వే పుట్టిన దగ్గర నుండి విశాఖపట్నం అడుగుతున్నాం దురదృష్టం కొద్ది రాలేదు ఎయిర్పోర్ట్ అనేది ఎప్పటి నుంచో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలని అడుగుతున్నాం దురదృష్టం కొద్ది రాలేదు ఇది మేము వద్దలేదు దేనికి వ్యతిరేకం కాదండి అంటే ఏళ్ల తరపుడు మేము వేచి ఉన్నవన్నీ కూడా ఇప్పుడు సాకారం అయ్యే పరిస్థితి తీసుకొస్తున్నారు కదా అది మీరు సాకారమయ్యే పరిస్థితి తీసుకొచ్చి అంటే రావాలని కోరుకుంటారు డబ్బు ఎక్కడి నుంచి పెడుతున్నారు ఎక్కడ కేటాయింపు చేశారు మీరు టైం బాండ్ ఏం పెట్టారు మీరు ప్రాక్టికల్ ఆలోచన చేయాలి మీరు ప్రాక్టికల్ గా సమాధానం చెప్పాలి వారు చెప్పకుండా మేము ఇవాళ పెడుతున్నాము ఎయిర్పోర్ట్ ఇస్తున్నాము జిల్లాకు మంచిదే ఏమి చెప్పినా కూడా మేమైతే స్వాగతిస్తామండి ప్రజలకు మేలు జరిగే ఏ కార్యక్రమం అని చెప్పినా కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తామండి మేము ప్రజల పక్షాన ఉంటాం దానికి వ్యతిరేకంగా మీరు నిధులు ఎక్కడ కేటాయింపు చేశారు మీరు బడ్జెట్ లో కేటాయింపులకు ఎక్కడైనా ప్రస్తావన తీసుకుని వచ్చారా మీరు రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఇవాళ మీరు ప్రకటన చేసినటువంటి ప్రోగ్రామ్స్ ఎక్కడ మీరు నిధులు ఏం చేశారు ఎప్పటిలోగా మొదలు పెడతారు ఎప్పుడు పూర్తి చేస్తారు ఎప్పుడు పూర్తవుతాయి దానికి ఉండాలి కదా అవి మానేసి మీరు ఏదో ప్రోగ్రామ్స్ ఇచ్చాము గన్నవరం పోర్టు కడతాము ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడతాము లేకపోతేనేమో రైల్వే జోన్ వచ్చింది అని అంటే ప్రజలు కూడా తెచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఇవాళ మీరు తయారుగా ఉంటే మీకు ఎవరికైనా సరే పదేళ్లలో ఏం అభివృద్ధి జరిగింది ఎంత నిధులు ఖర్చు చేస్తారు మీరే చెప్పారు ఎయిర్పోర్ట్ రాలేదు దురదృష్టం అన్నారు ఇంపోర్ట్ రాలేదు దురదృష్టం అన్నారు అన్ని దురదృష్టమే మీకు రాలేదు దురదృష్టం అన్నారు అన్ని దురదృష్టమే మీకు మరి రాష్ట్రంలో 10 ఏళ్ళు పరిపాలన చేసే అన్ని దురదృష్టం ఒకటి దాలేదు వెయిట్ చేయండి మేము వచ్చి 3 ఏళ్ళు కాలేదు మేము చెప్పాం ఏం చేయబోతున్నాం మేము చెప్పాము ఈరోజు అసెంబ్లీలో పెట్టాము జిల్లాల వారికి ఏం చేస్తున్నామో
ఏనండి మీరు ఒక సీట్ రాలేదు మీకు రాష్ట్రంలో మీరే మాట్లాడతారండి మీరు ఇక అనే శ్రీనివాస్ గారు ఇక అనేకమైన జిల్లా జిల్లాకి అనేకమైనటువంటి ఆకర్షణీయమైనటువంటివన్నీ ప్రకటించారు కానీ ఇవన్నీ ఆచరణ సాధ్యమయ్యేనా అనేటువంటి అనుమానాలు ఎక్కువ ఆకర్షణీయం కాదు. దయచేసి మీరు వినాలి, అవి ఆకర్షణీయం కాదండి. ఆ జిల్లాల్లో కావలసిన ఏమేమి వనరులు ఉన్నాయి, ఆ వనరులను ఉపయోగించుకొని అభివృద్ధి కార్యక్రమాలు ఏమేమి చేయొచ్చు అనేది ప్రతి జిల్లాలో సమాచారం సేకరించి ప్రజల అభిప్రాయాలు తెలుసుకొని ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తెలుసుకొని అధికారుల అభిప్రాయాలు తెలుసుకొని ప్రతి జిల్లాకు కూడా అనౌన్స్ చేశారు. అవి చూడండి మేము ఎలా చేస్తామో, మాకు టైం ఇచ్చి చూడండి. 17 ఏం చేయలేకపోయారండి, రాష్ట్రాన్ని విభజించి ఈ రోజు నెత్తిన వీళ్ళు మాట్లాడతారు కాబట్టి శ్రీనివాస్ గారు మీరు దొనకొండ లాంటి ప్రాంతం ఒక్క నిమిషం బాలరాజు గారు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. శ్రీనివాస్ గారు మీరు దొనకొండ లాంటి ప్రదేశాన్ని నిన్నటి వరకు రాజధాని అనే అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు ఇది ఎక్కడుంటుందో వెనకాల వెనుకబడి ఉండేటువంటి ఏరియా అక్కడికి ఎవరు పోతారు అనేవారు. ఈ రోజు దాన్ని చూస్తే దాన్ని ఒక పారిశ్రామిక నగరంగా అభివృద్ధి చేస్తా ఉంటారు. పారిశ్రామిక నగరం అంటే అక్కడికి ఫ్లైట్ ఫెసిలిటీ ఉండాలి, ఇతరత్ర ఫెసిలిటీస్ అన్ని రావాలి. అది ఎలా సాధ్యం అవుతుంది? రాజధాని పనికిరాంది పారిశ్రామిక నగరంగా ఎలా అభివృద్ధి చెందుతుంది? అది ఎక్కడండి? అది దొనకొండని పారిశ్రామిక నగరంగా పేర్కొన్నారు. ఈరోజు ప్రకాశం జిల్లాలో ఉన్న దొనకొండని అది రాజధాని అనే పేరు రాగానే ఎక్కడో వెనుకబడి ఉన్న ఏరియా రాజధానిగా ఎలా డెవలప్ చేస్తా ఉన్నారు? భాస్కర్ గారు 68000 మూడు నాలుగు జోన్లకు విభజించి ఒక్కొక్క జోన్ లో ఒక చోట ఐటీ హబ్ పెట్టచ్చు, ఒక చోట సోలార్ సిటీ పెట్టచ్చు, పారిశ్రామిక నగరం అంటే ఖచ్చితంగా కనెక్టివిటీ ఉంటేనే సాధ్యమవుతుంది. స్థాపించడానికి కావాల్సిన పారిశ్రామిక నగరం అంటే ఖచ్చితంగా కనెక్టివిటీ ఉంటే సాధ్యమవుతుంది. కర్నూలు అనంతపూర్ దగ్గర నుంచి కూడా వయా వినుకొండ వినుకొండ నుంచి దొనకొండ అదంతా కలుపుతా ఒక కారిడార్ ఏర్పాటు చేస్తారు, 4 లేన్ రోడ్ ఏర్పాటు చేస్తారు. అసెంబ్లీలో మేము ఇచ్చిన రిపోర్ట్ లో కూడా అది ఉంది. రైట్ శ్రీనివాస్ గారు ఒక నిమిషం లైన్ దేవుడిరాజు గారు ఇప్పుడు బాలరాజు గారు ఒక్క నిమిషంలో కంక్లూడ్ చేద్దాం. ఇప్పుడు శ్రీనివాస్ గారిని మేము ఒకటే అడుగుతా ఉన్నామండి, శివరామకృష్ణ కమిటీ కాదు ఒక చాలా ముఖ్యమైన పాయింట్. శివరామకృష్ణ కమిటీ ఒక్క నిమిషం భాస్కర్ గారు రైట్ ఒక్క నిమిషం అండి. ఇప్పుడు ఎంత అహంకారం అనేటటువంటి ప్రచారం అని అంటే ఇప్పుడు విజయవాడ తప్పితే పాడేరు లాంటి ప్రాంతంలో పెడతారా అనేటువంటి మాటని చూస్తేనే ఆ పాడేరు లాంటి ప్రాంతం కానీ పాడేరు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది వారి మాటల్లో అర్థమవుతుంది. ఇటువంటి ధోరణి మంచిది కాదు. అన్ని ప్రాంతాలు సమానం అనుకున్నప్పుడు ఆ ప్రాంతానికి చేయగలిగింది ఏమీ లేదు కదా. కించపరిచే విధంగా మాట్లాడవద్దు, తక్కువ చేయొద్దు అనేది మాత్రం నా అభిప్రాయం. ఇప్పుడు శ్రీనివాస్ గారిని శ్రీనివాసరావు గారిని ఒకటే అడుగుతా ఉన్నామండి, శివరామకృష్ణ కమిటీ ఆయన పక్క నియోజకవర్గం వినుకొండ గురిజాలకి అతి దగ్గరలో ఉన్నటువంటి వినుకొండ మాట్టూరు దొనకొండ మధ్య ప్రాంతంలో ఈ రాజధాని నిర్మాణానికి అనువైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి స్పష్టంగా నివేదిక ఇవ్వడం జరిగింది. దాన్ని మీది మీ ప్రభుత్వం ఎందుకు పరిశీలనలోకి తీసుకోలేదు? తర్వాత కొన్ని ప్రాంతాలని ఉద్దేశపూర్వకంగా శివరామకృష్ణ కమిటీ దృష్టికి కొన్ని ప్రాంతాలని కేటాయించినటువంటి విధంగా వివక్ష చూపించేటటువంటి విధంగా వాళ్ళ దృష్టికి కూడా వెళ్లకుండా కొన్ని ప్రాంతాల మీద సొంత స్వార్థం లేకుండా వ్యవహరిస్తున్నారేమో అని అనుకోవచ్చు కదా శ్రీనివాస్ గారు. కాదు, ప్రభుత్వం తమ ప్రాంతంలో రాజధాని వచ్చే అవకాశం ఉన్నా చెప్పేదేనండి, ఉద్దేశపూర్వకంగా కొన్ని వాస్తవాల్ని శివరామకృష్ణ కమిటీ దృష్టికి తీసుకెళ్లకుండా మభ్య పెట్టారు. ఇది రాష్ట్ర ప్రజలందరూ నేను ఒక్కటే చెప్పదలుచుకున్నానండి. చివరికి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చారిత్రకమైనటువంటి తప్పులు చేస్తా ఉంది ఈ రాష్ట్రంలో. వాళ్ళ సిద్ధాంతాన్ని ఎన్టీ రామారావు గారి సిద్ధాంతాన్ని పక్కన పెట్టి రెండు కళ్ళ సిద్ధాంతంతో కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయాలకి మరి అనుగుణంగా ఆయన రాష్ట్రపతికి ఆ రోజు కేంద్ర ప్రభుత్వానికి విభజనకు అనుగుణంగా లేఖ ఇచ్చారు.
తర్వాత వాళ్లే చెబుతా ఉన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారే చట్టంలో చాలా లోపాలు ఉన్నాయి, పునరుజ్జీవన చట్టంలో చాలా లొసుగులు ఉన్నాయి, లోపాలు ఉన్నాయి, రాష్ట్రానికి చాలా అన్యాయం జరిగిందని. మరి అంత అన్యాయం అంత లోపాలు ఉన్నప్పుడు మీరు ఓటింగ్ మీ ఎంపీల చేత ఎందుకు ఓటింగ్ చేయించి చారిత్రక మళ్ళా ఈరోజు మళ్ళా చారిత్రక తప్పిదాం. ఈరోజు రాయలసీమ ప్రాంతంలో ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి, అసెంబ్లీలో చర్చకు పెట్టలేదు. రాజధాని పెట్టే పరిస్థితి ఉండదు కదా, చెప్పేదేనండి ఎందుకు మీకు ఇప్పుడు ఇటువంటి రాజధాని ఒకే ప్లేస్ లో ఉంటుంది 13 జిల్లాల్లో. నేను చెప్పేదేనండి సార్, నేను చెప్పేదేనండి పారదర్శకంగా 13 జిల్లాల ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ఇది నచ్చలేదు సామాజికంగా. అందరికి మిగతా జిల్లాల వాళ్ళకి ఇది ఒక పార్షియాలిటీ, ఇది ఒక పార్షియాలిటీ చూపెడుతున్నారని బెనిఫిట్ అవుతాయి. అక్కడ ఎకరం ఉంటే 5 కోట్లు వస్తాయి, మిగతా వాళ్ళ సంగతి ఏమిటి? పోలవరంలో, దేవీపట్నం, ఈస్ట్ గోదావరిలో ఈ గవర్నమెంట్, ఆ పాత గవర్నమెంట్ 5 లక్షల ఎకరం తీసుకుని 1 లక్ష రూపాయలు ఇచ్చారు ఎకరానికి. ఇక్కడ 5 కోట్ల రూపాయలు అవింది భూమి గుంటూరులో, దేవీపట్నం ఏంటి, రాజమండ్రి పక్కన ఉన్న పోలవరం. అక్కడ ఆ కులాలు గట్టి కులాలు లేరు, అక్కడ అంతా బీసీలు ట్రైబల్లు నాన్ బలమైన కులాలు ఉన్నారు కాబట్టి మీరు 1 లక్ష రూపాయలు ఎకరం ఇచ్చారు పోలవరంలో దేవీపట్నంలో. ఇక్కడ 5 కోట్లు అన్యాయం జరిగింది అడగచ్చు కదా. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు వచ్చినప్పుడు కాంపెన్సేషన్ 1 లక్ష కాదు 5 లక్షలు. చంద్రబాబు నాయుడు గారు క్యాపిటల్ ఎక్కడ పెట్టుకున్నా అక్కడ గుంటూరులో 5 కోట్ల రూపాయలు ఎకరానికి వస్తే మార్కెట్ మార్కెట్ లో ఉండేటువంటి విలువ. విజయవాడ ఇప్పుడు హైదరాబాద్ ఉంది సార్, హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి వాల్యూ, హైదరాబాద్ శివార్లో ఉన్న వాల్యూ ఒకలా ఉండదు కదా. కరెక్ట్, ఇక్కడ 5 కోట్ల రూపాయలు ఎకరానికి రైతుకు వస్తే తప్పేంటన్న మాట చంద్రబాబు నాయుడికి నేను ఒప్పుకుంటా. కానీ అక్కడ పోలవరం ట్రైబల్ ఏరియాస్ లో అన్ని ఏరియాస్ లో అడగడం అక్కడ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం అడగడం తప్పు కాదు కానీ పోలవరంలో తప్పు వచ్చినప్పుడు 1 లక్ష కాదు 2 లక్షలు ఇవ్వడం తప్పు కాదు కానీ ఇక్కడ ఎందుకు ఇస్తున్నారని అడగడం ఎంతవరకు సమంజసం? ఇదా చాలా నేను డైరెక్ట్ గా చెప్తున్నా, వెనకాలనే మాట ముందనే మాట, ఇది ఒక సామాజిక బెనిఫిట్. రైట్, బాలరాజు గారు కంక్లూడ్ చేయండి చివరిగా. భాస్కర్ గారు కాదు, భాస్కర్ గారు ఇప్పుడు ఆ దాని వల్ల నష్టపోయే ప్రయోజనాల వల్ల అంటే వస్తే ప్రయోజనం ఆలోచన చేయాలి కానీ ఆ పోలవరం భూములకి, హైదరాబాద్ భూములకి, విజయవాడ భూములకి మనం కంపేర్ చేయలేం. కానీ పోలవరంలో, ఖమ్మం జిల్లాలో, వెస్ట్ గోదావరి జిల్లాలో ఆ వెనకబడిన ప్రాంతాల్లో అమాయకమైన పేద ప్రజలను త్యాగం చేసి మనకు ఎంత ప్రయోజనం చేకూరుస్తున్నారనేది ఆలోచన చేయండి. అంత ప్రయోజనం చేకూరుస్తున్నప్పుడు వారికి ఆ రేటు పెంచితే నష్టం ఏంటి? రేట్ నిర్ణయించేది ఎవరు? ఎక్కడి నుంచో వచ్చినటువంటి మీకు అవకాశం ఉంది 10 సంవత్సరాలు మీరు ఆ ప్రాజెక్ట్ మంజూరు చేసింది మీరు తీసుకొచ్చింది, 1 లక్ష నుంచి 5 లక్షలు ఇవ్వచ్చు కదా. అడుగుతున్నాము కూడాను, ఇందులో సందేహం లేదు. కానీ అంటే విధానాలు ఎలాగుంటాయనే దానికోసం రేటు నిర్ణయం చేసేది ఎవరు? ప్రభుత్వాలు. ఆ ప్రభుత్వాలు అంత జాతీయ ప్రాజెక్ట్ అయినప్పుడు, అన్ని 1000 ఎకరాలు 1 లక్ష ఎకరాలకి ప్రయోజనం చేకూరుతున్నప్పుడు, ఆ ప్రయోజనం చేకూర్చడంలో నష్టం జరిగే వాళ్ళకి రేటు పెంచితే నష్టం ఏంటండి? ఆ రేటు పెంచే ప్రయత్నం మీరు చేసి ఉండాల్సింది కదా. అధికారంలో మొన్నటి వరకు మీరే ఉన్నారు, మీరు గిరిజన మంత్రిగా కూడా ఉన్నారు. కానీ ఇవాళ దానికోసం అంటే ఇక్కడ రేటు ఇక్కడ ధర వేరు, అక్కడేమో గిరిజన ప్రాంతం కాబట్టి అక్కడ ధర వేరు, ఇక్కడ ధరనికి అక్కడ కంపేర్ చేయడం అనేది మంచిది కదా. అంటే ఈ కంపేర్ ఎట్లా జరుగుతుంది? పోలవరం ప్రాజెక్టు లో నష్టపోయేటటువంటి గిరిజనుల తాలూకా జీవితాలు కూడా అంతే అవసరం. వారికి నష్టపరిహారం కూడా పెంచే విధంగా మేము అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తాం, ఇందులో ఎలాంటి సందేహం లేదు. చివరిగా శ్రీనివాస్ గారు, రాజధాని విషయంలో ఏ విధంగా అయితే ప్రభుత్వం వ్యవహరించిందో ఇక మీద అన్ని ఇదే విధంగా ఉంటుందని అనుకోవచ్చా? ప్రభుత్వ నిర్ణయాలన్నీ ఇదే స్థాయిలో ఇదే రీతిలో ఉంటాయి. పారదర్శకంగా వ్యవహరించింది,
అందరి అభిప్రాయాలు అడిగింది. అన్ని ప్రాంతాలని సమానంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రాజధాని వ్యవహారంలో ప్రభుత్వం ఎటువంటి తప్పు చేయలేదు. చాలా కరెక్ట్ నిర్ణయం తీసుకుంది. ప్రజల అభిప్రాయాలకు అనుగుణమే నిర్ణయం తీసుకుంది. వీళ్ళు కావాలని రాజకీయంగా రాజకీయ రంగు పులుపుతా ఉన్నారు. ఇందాక సామాజికంగా అంటున్నాడు. ఏంటంటే సామాజికంగా అన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి కృష్ణా జిల్లాలో, గుంటూరులో అన్ని కులాలు ఉన్నాయి, అన్ని మతాలు ఉన్నాయి. అదొక సెంటర్ పాయింట్ గా భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వం అక్కడ సెలెక్ట్ చేస్తే దానికి రాజకీయ రంగు పులుపు ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.